నమస్తే అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, నమస్తే. వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి, నమస్తే అండి. సో డివి శ్రీనివాస్ గారు, నిజంగానే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఒక పక్క మనకి మంచి పోర్ట్ఫోలియోలు వస్తాయని భావించారంటే, టెక్నికల్గా బీజేపీ చెప్పొచ్చు పౌర విమానయాన శాఖ అనేది చాలా గొప్ప పోర్ట్ఫోలియో అని లాస్ట్ టైం చూసాం. మనమేమి పెద్దగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరింది ఏమీ లేదు. అలాగే మరి ఇప్పుడు కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అది ఇచ్చారు. వాస్తవంగా రైల్వే శాఖ అని ప్రచారం జరిగింది. ముందర ఆ సబ్జెక్ట్తో మొదలెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. కేంద్ర మంత్రివర్గంలో ఏ మంత్రిత్వ శాఖ వచ్చింది అనే దానికన్నా కూడా మనం ఏంటంటే ఇక్కడ భాగస్వామ్యానికే మనం ప్రాధాన్యత చూడాలి. కేంద్రంలో భాగస్వామ్యం, అధికారంలో షేర్ కిందే మనం తీసుకోవాలి తప్ప ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, అందులో మనకు ఎంత వస్తుంది, ఏంటి ఆ రాష్ట్రానికి ఎంత రాబట్టాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడమే రాష్ట్రానికి అది ప్రయోజనకరంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లు 15, 15 ఎంపీ సీట్లకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలు మనం చూసాం. ఏది మన అశోక్ గజపతిరాజు గారికి ఇదే, మన సుజనా చౌదరి గారికేమో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన దీంట్లో. ఇప్పుడు కూడా మనం దానిగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 16 అన్నమాట తెలుగుదేశం పార్టీకి, ఒక సీటు పెరిగిందే తప్ప. కాకపోతే బీజేపీ తగ్గాయి. ఏది గతంలో మనం 303 పోలిస్తే 60 కోల్పోయింది, 2014 వచ్చిన సీట్లతో పోల్చుకుంటే 40 కోల్పోయింది. అంటే 240 పరిమితమైన దాంట్లో. బీజేపీ బలం తగ్గింది కాబట్టి మాకు మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వండి అని అడగటం కన్నా ఇచ్చిన పోర్ట్ఫోలియోలు ఏమీ తక్కువ ఏమీ కాదు. కేంద్ర మంత్రి అంటేనే గొప్ప. క్యాబినెట్లో వీళ్ళు కూర్చోవటం, క్యాబినెట్ నిర్ణయాల్లో వీళ్ళ భాగస్వామ్యం, రాష్ట్రానికి ప్రయోజనాలుగానే తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి. మనం చూసాం మోడీ 2.0 మొదటి 3.5 కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏమీ తక్కువ లబ్ధి పొందలేదు. విభజన చట్టం అమల్లో మొదటి 3 బుల్లెట్ స్పీడ్తోనే వెళ్ళాయి. ఏది అత్యున్నత విద్యా సంస్థలు అత్యున్నత విద్యా సంస్థ ఎవరి దగ్గర దయచేసి మ్యూట్లో ఉండండి. మిగిలిన గెస్ట్లు దయచేసి మ్యూట్లో ఉండండి. రైట్ సార్. ఈ ఎయిమ్స్ కావచ్చు, ఐజరు, ఐఐటి, IIIT, మనం మొత్తం ఈ విభజన చట్టం హామీలన్నీ కూడా చాలా శరవేగంగా వచ్చిన దీంట్లో. పోలవరానికి నిధులు, రాజధానికి నిధులు మొత్తానికి రాబట్టారు. 14,000 వరకు రాబట్టగలిగారు. ఆర్థిక లోటు కూడా కొంతమేరకు పూడిన పరిస్థితుల్లో మళ్ళా 2014, 2018 పునరావృతం అయితే చాలు. అదే ఒకటి సార్, అంటే మనం ఇక్కడ కంపారిజన్ అని కాదు కానీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, డిఎంకే వారితో భాగస్వామ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు పొందిన కీలకమైన పోర్ట్ఫోలియోలతో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్యంలో మనం పొందుతున్న పోర్ట్ఫోలియోలు ఇంతకుముందు పొందినవి కానీ ఇప్పుడు తీసుకున్నవి కానీ, తాజాగా తీసుకున్నవి కానీ కొంత తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్కడ డిఎంకే ఇండివిడ్యువల్గా తమిళనాడులో డామినెంట్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా చూడకూడదు దీన్ని. ఆంధ్రప్రదేశ్లో ఈ గెలుపు మనం ఏంటంటే కూటమి గెలుపు. ఏది 60% ఓటు మనం ఇక్కడ చూడాల్సింది బీజేపీ, తర్వాత జనసేన, తెలుగుదేశం గెలుపుగానే దీన్ని తీసుకోవాలి. పోర్ట్ఫోలియోలు కొంతమేరకు డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. ఏది ఆ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు. అగ్రనాయకత్వంలో డిసప్పాయింట్మెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. ఏది చంద్రబాబు డిసప్పాయింట్ అయ్యారనేది నేను భావించడం లేదు. వచ్చినటువంటి పోర్ట్ఫోలియోల పట్ల అటు రామ్మోహన్ నాయుడు గారు, ఏపీ ప్రజలైతే డిసప్పాయింట్ అయ్యారు సార్. అంటే పార్టీగా తెలుగుదేశం డిసప్పాయింట్ అయి ఉండకపోవచ్చు కాక, ఒకవేళ డిసప్పాయింట్ అయినా బయటకు కనిపించకుండా పోండవచ్చు కాక, అది వేరే. బీజేపీతో పొత్తుని స్వాగతించడం ద్వారానే ఏపీ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చిన దీంట్లో దానికన్నా ఇది డిసప్పాయింట్ అవుతారని నేను అనుకోను. ఎందుకంటే అప్పుడు అసలు బీజేపీ పొత్తులోకి రాకూడదని చాలామంది ప్రజలు కోరుకున్నట్టుగా ఏది మనం చూసాం. అటు పార్టీలు కూడా కోరుకున్నట్టుగా బీజేపీ పొత్తులోకి వస్తే సీట్లు తగ్గుతాయని, బీజేపీ అలయన్స్లోకి రాకూడదని, తెలుగుదేశం జనసేన అలయన్సే వెళ్ళాలని మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. అలాంటిది మరి బీజేపీతో పొత్తు వల్లే ఈ అద్భుత విజయంగా చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ పొత్తులోకి వచ్చిందో
ఆ 15 రోజుల్లో ఆ 4 రోజుల్లోనే అనూహ్య పరిణామాలు. టోటల్గా వ్యవస్థ అంతా ట్రాక్ ఎక్కింది. కంప్లీట్గా బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ, ఒక రకంగా వైసీపీ ఆ లీడర్షిప్లో కూడా మొరాలిటీ దెబ్బతిన్న దీంట్లోనే ఈ ఫలితాలు. వైసీపీ ఇంత ఘోర ఓటమి పాలవటం కానీ, బీజేపీ పొత్తులోకి రావడం వల్లే ఆంధ్రప్రదేశ్లో అనూహ్య ఫలితాలు సాధించినట్టుగా మనం చూడాలి. ప్రజలు కూడా అప్సెట్ అయ్యారని నేను భావించడం లేదు. కాకపోతే కోరికలు సహజం. ఏది మాకు మంచి పోర్ట్ఫోలియోలు రావాలి అనడంలో, పోర్ట్ఫోలియోలు వచ్చినంత మాత్రాన ఏమవుద్దండి? ఇప్పుడు రైల్వే వస్తుంది. రైల్వే వస్తే కొన్ని రైల్వే ప్రాజెక్టులకి బీహార్ వాళ్ళు, మమతా బెనర్జీ బెంగాల్ కానీ, లాలూ ప్రసాద్ కానీ, మనం చూసాం పెద్ద ఎత్తున ఆ రాష్ట్రాలకు అప్పట్లో రైల్వేస్లో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో లేదో మనకు తెలియదు, కానీ ఉద్యోగాలు మాత్రం భారీగా ఇప్పించుకునేవాళ్ళు. అది కూడా కొంత స్కామ్లు కూడా మారిన పరిస్థితుల్లో కొంత వివాదాలు కూడా రేపాయి. ఆ మంత్రిత్వ శాఖలు కూడా కొంచెం అంటే ప్రపోర్షనేట్గా దే గాట్ బెనిఫిటెడ్ అండి. ఆ రెండు స్టేట్స్ కూడా ఎప్పుడు వాళ్ళు మమతా బెనర్జీ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ వాళ్ళు చేసుకోలేదు. నేనేంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారేమో అని ఆశించాను నేను. ఎందుకంటే గతంలో ఎర్రనాయుడు వీళ్ళు చేశారు, ఉమ్మారెడ్డి పట్టణాభివృద్ధి శాఖ, మనం ఏది దేవేగౌడ గారు కూడా గుజరాల్ వాళ్ళ దీంట్లో అది వస్తుందేమో అనుకున్నాం. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ముందుగా శుభాకాంక్షలు. మీ పార్టీలో పుట్టి మీ పార్టీలో బారసాలు చేసుకున్న శ్రీనివాస్ వర్మ గారికి పోర్ట్ఫోలియో దక్కటం అనేది ఏంటంటే ఒక గుడ్ సైన్. అది పార్టీ స్ట్రైట్ మెసేజ్ పంపించింది, మా కార్యకర్తల్ని మేము ఎట్లాగా ఆదరించుకుంటాం, పొదివి పట్టుకుంటాం, ఎలా హక్కును చేర్చుకుంటాం అనేది. ఇట్స్ అ గుడ్ సైన్ నిజంగా. అంటే వేరే పార్టీల నుంచి వచ్చి గెలిచినప్పటికీ, వారి సీనియర్లు అయినప్పటికీ కూడా ఫస్ట్ టైం ఎంపీగా ఎలక్ట్ అయిన శ్రీనివాస వర్మ గారికి మంచి పోర్ట్ఫోలియో దక్కింది. ఇన్ఫ్యాక్ట్ సహాయ మంత్రి అయినప్పటికీ